ప్రత్యేకంగా రాయితీలు కల్పించిన వీళ్ళ పండ్ల తోటలకు సంబంధించి కాయగూరలకే గానీ డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ ప్రత్యేకంగా రాయితీలు అందింపజేసిన. ఇవాళ మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7.5 సంవత్సరాల కాలంలో కేవలం రైతు బంధు అనే నిర్మంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించిన రాయితీలు అన్ని కూడా తొలగింపజేసింది. ఇలా కనీస మద్దతు ధర పొందడానికి రైతు ఎంత అగచాట్లు పడుతుందో మనం గమనిస్తూ చెప్పండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి వ్యవసాయ విధానం లేదు. ఒకసారి ఏమంటాడు సన్నట్లు వేయాలంటాడు, ఒకసారి ఏమంటాడు వరి వేస్తే ఉరి అంటాడు. దయచేసి గమనించండి అని చెప్పంటున్నా. ఈ వరి వేస్తే ఉరి వాస్తవం సాధారణంగా మన 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా ఇలా రా రైస్ మనం బిల్లింగ్ చేసినా కానీ ప్రభుత్వంపై పడే భారం 1 కోటి మెట్రిక్ టన్నులకు కేవలం 3,000 కోట్లు మాత్రమే చెప్పండి. 1 క్వింటల్ వరి ధాన్యం మిల్లింగ్ చేస్తే ప్రభుత్వంపై పడే భారం కేవలం 300 రూపాయలు చెప్పండి. ఆ 3,000 కోట్ల భారం తగ్గించుకోవడానికి రైతాంగాన్ని వరి సాగు పట్ల నిరాశ నిస్పృహ గురి చేసి ఇవాళ ఏదైతే ఉందో 15-20 లక్షల సాగు తగ్గింపజేస్తే ప్రభుత్వానికి ఎదుగుతుందో అక్కడ 15 కోట్లు ఆదా వస్తుందని చెప్పి భావిస్తున్నాం. కానీ ఆ 15 లక్షల 20 లక్షల ఎకరాలు రైతు కనీసం ఒక 10,000 కోట్ల ఆదాయం దిగుమతి ఇవాళ కోల్పోవడం జరుగుతుందని చెప్పంటుంది. ఇలా రాష్ట్ర ఆదాయం రైతు కోల్పోతుందని చెప్పంటుంది. ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరిస్తే ప్రభుత్వం పడే భారం కేవలం 1,500 కోట్లు మాత్రం. ఆ 1,500 కోట్ల కొరకు ఏదైతే ఉంది వాళ్ళ 12th of May నాడు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ తెలంగాణ ప్రాంతం రైతాంగం ఉద్యమిస్తే మీ వరి ధాన్యం సేకరిస్తానని చెప్పిన విధానంపై నిర్ణయం ప్రకటించి ఇంతవరకు ఎక్కడ కూడా తూకం వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పట్టు. కేవలం రిబ్బన్ కటింగ్లు మాత్రం అవుతున్నాయి, కేవలం రిబ్బన్ కటింగ్లు మాత్రం అవుతున్నాయి. వీళ్ళ మిల్లర్లకు ఏదైతే ఉన్నదో ఈ బాయిల్డ్ రైస్ రా రైస్ మధ్య వ్యత్యాసం ఈ నూకు అధిక శాతం రావడంతో ఏమేమి భారం పడుతుంది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయడానికి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇవాళ ఏదైతే ఉందో 3 వారాలు గడుస్తుంది, ఇంతవరకు నివేదిక లేదు. రైస్ మిల్లర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధంగా స్పష్టమైనటువంటి ప్రభుత్వానికి అస్యూరెన్స్ లేకపోవడంతో మిల్లు వాళ్ళు ఏదైతే ఉందో అన్లోడ్ చేసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఆందోళన గురవుతుందని చెప్పంటున్నాం. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రైతాంగానికి అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇలా రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతుందని చెప్పి ఏ గొప్పగా చెప్పుకోవడం దొరుకుతుందో దానికి బాటలు వేసింది 2004లో అధికారానికి వచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తూ మరి మొట్టమొదటి సంతకం ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్పై చేయడం జరిగింది. అదొక్కటి మాత్రం కొనసాగుతుంది తప్ప 2004-14 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి వ్యవసాయ రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అవన్నింటినీ పునఃప్రారంభింప చేసే విధంగా రైతాంగాన్ని ఆత్మవిశ్వాసం నింపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దయచేసి రాష్ట్ర రైతాంగం అందరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరు కూడా స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొని 5 లక్షల 10 లక్షలు కాదు ఇవాళ మొత్తం కనివిని ఎరగని రీతిలో ఈ సభను చేర్పరం చేయాలని చెప్పని యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం మా మిత్రులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ రెడ్డి గారు, మాజీ బొన్నా లక్ష్మీ గారు, మా సోదరి, మా ఎల్డర్లీ సిస్టర్ గీతారెడ్డి గారు, ఇది సీనియర్ ప్రెసిడెంట్ స్థానిక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు, సోదరి సీతక్క గారు, అందరూ కూడా చాలా మంది ఉన్నాం, అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా మిత్రులు ఇతర సహజలు thank you.
టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.